హలో సార్, 666 లారీని పోలీసులు పట్టుకున్నారు. సర్పంచ్ సీజ్ చేశారు. డ్రైవర్ దొరికిపోయాడా? దొరికిపోయాడు సార్. ఆ లారీ మీద ఎవరు చెప్పాడు. ఓహో, నీలుగుతున్నాడు. డ్రైవర్ బ్రతికితే కోర్టులో నా పేరే చెబుతాడు. ఏం చేస్తావని ఇష్టం. ఇదిగో డబ్బు. డ్రైవర్ బ్రతకూడదు, కేసు నా మీదకు రాకూడదు. ఏం జరిగిందండి? ఏమైంది? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? నాకేం కాదు, కేసు లేకుండా చేయడానికి భీమరాజు గారు వచ్చారు. అంతా ఆయన చూసుకుంటా. అభయడి పారిపోతున్నావు? నాకేం తెలీదు. మా అన్నయ్య చైర్మన్, కేరళ విడిపోయాడు. నిన్నటిదాకా మేనేజింగ్ డైరెక్టర్ గా చైర్లో కూర్చొని పోజు కొట్టావు కదరా, ఎవరిస్తాడు మా డబ్బు? నాకేం తెలీదు. నన్ను కూడా వదిలిపెడితే నువ్వు కూడా కేరళ పారిపోతావా? దారా, వాళ్ళకి సమాధానం చెప్తూ కానీ చూడరా, చూడు. వీళ్ళంతా మధ్యతరగతి వాళ్ళు. డబ్బు దాచుకుంటే భవిష్యత్తులో పిల్లాడి చదువుకో, పిల్ల పెళ్లికి ఉపయోగపడతాయని రూపాయి రూపాయి మీ కంపెనీలో కూడబెట్టుకున్నారా? జమ చేసుకున్న సొమ్ము తిరిగి రాదని తెలిసి వాడు ఏ అగాచ్యమో చేసుకుంటే దానికి ఎవరా జవాబుదారి? ఎవరిదారి ఆ పాపం? సంతోషించండి. వాడు ఆశ పెట్టి దోచుకుంటే మీరు దౌర్జన్యంతో దోచుకుంటున్నారు. వాడికి మీకు తేడా ఏముంది? 1500 మంది డబ్బు దాచుకున్న ఈ కంపెనీలో మీ నలుగురు బలవంతులు అందిన అందినట్టు పట్టుకుపోవడం న్యాయమా, లేక అందరితో కలిసి పోరాడటం న్యాయమా? మనలాంటి వాళ్ళ వల్లనే ఇలాంటి కంపెనీలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. రండి సార్, రండి. పారిపోయిన ఈ కంపెనీ చైర్మన్ ఎక్కడ ఉంటాడో మీకు తెలీదు. ఈ కంపెనీ వల్ల నష్టపోయిన మాలాంటి వాళ్లకు న్యాయం చేయడం మీకు అంతకంటే తెలీదు. మీకు తెలిసిందల్లా మాకు సంఖ్యలు వేయడమే. రండి, వెయ్యండి. సరే సర్లే, అవతల మీ నాన్న హాస్పిటల్లో సహబతుకులో ఉన్నాడు, వెళ్ళు.